నమస్తే సార్ లక్ష్మీనారాయణ సార్ సార్ ఏపీలో రాజకీయాలు మనం చూస్తుంటే రోజుకో మలుపు తిరుగుతున్నాయనే చెప్పచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి స్కామ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత అనేకమైన పరిణామాలు మనం చూసుకుంటున్నాం ఆ వేడి తగ్గక ముందే ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కామ్కి సంబంధించి ఒకసారి డీటెయిల్గా చెప్తారా ఒకటమ్మా సిఐడిఏ అదనపు డీజీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినటువంటి కుంభకోణం దానికి సంబంధించినటువంటి వివరాలను పత్రికాముఖంగా తెలియజేసే సందర్భంలో పలు ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయని అంటూ ఫైబర్ గ్రిడ్ సమస్య అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి ఇతరేతర కేసులు కూడా ఉన్నాయి అవినీతి కేసులు వాటిల్లో లోకేష్ గారి పాత్ర ఎంత అనేటువంటి అంశాన్ని కూడా మేము ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నాము అని ప్రస్తావించడం జరిగింది ఎప్పుడైతే ఆ ప్రస్తావనలు సిఐడి అదనపు డీజీ నోటుకుండా వచ్చాయో సహజంగానే ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి తర్వాత అరెస్టు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ గారు ఉండవచ్చు అని చెప్పి ఈ నేపథ్యంలోనే ఇవాళ లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళి ఆయన జాతీయ మీడియాలోనూ ఇతర ప్రముఖులతోనూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం ఒక అక్రమ కేసు అవినీతి జరగలేదని ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తారేమో అనుమానం కొంతమందికి ఉంటే ఉండవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం వచ్చేసింది ఆ ఎన్నికల లోపు ప్రజల అజెండా అయినటువంటి నిజమైనటువంటి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులను ఒక చర్చనీయాంశంగా చేసేటువంటి ఆలోచన చేస్తున్నదేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఎప్పుడైతే టిడిపి జనసేన కలిసి ముందుకు వెళ్ళబోతుంది అంటూ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ బట్టి జగన్ గారి వ్యూహంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయంటారా ఇది బహిరంగ రహస్యమే గత కొంతకాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలనివను అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారిని కూడా పలు సందర్భాలలో కలిసి వాళ్ళు చర్చించుకోవడం జరిగింది అంటే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తాయన్న అభిప్రాయం ప్రజల్లో కూడా వచ్చేసింది సరే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపిపోవడం రాజమండ్రికి వెళ్ళి పరామర్శించడానికి పోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఈ అంశం పైన కూడా చర్చించి బయటకు వచ్చి విస్పష్టమైన ప్రకటన చేశారు ఎన్నికల్లో కలిసి పోరాటం చేద్దాం అని అది వాళ్ళ ఇరువురు మధ్య ఎన్నికల పొత్తు ఖరారైనట్టుగా బహిర్గతం అయిపోయింది ఇక బీజేపీ వస్తుందా రాదా అనేది బీజేపీకి సంబంధించినటువంటి సమస్యగా ఆయన వదిలేశారు ఇప్పుడు దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కొనసాగించడుకోవడానికి నిలబెట్టుకోవడానికి తన వ్యూహాలు తనకు వేస్తుంటారు గతం నుంచే ఈ స్పష్టమైన అభిప్రాయం ఉన్నది కాబట్టి ఇరువురితో కలిసి పోరాటం చేయబోతున్నానని తెలుసు కాబట్టే మేము సింగిల్గా వస్తుంటే మీరెందుకు పొత్తుల మీద ఆధారపడుతున్నారు ఒంటరిగా ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు అని ఎద్దేవా చేసే పద్ధతుల్లో రెచ్చగొట్టే పద్ధతుల్లో కూడా వ్యాఖ్యలు చేశారు అందువల్ల దానికి కూడా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మేము జంతువులం కాదు మనుషులు పొత్తులు పెట్టుకుంటాం పొత్తులు పెట్టుకోవాలా లేదా అనేది మాకు సంబంధించినటువంటి విషయం అన్నటువంటి ప్రకటన చేశారు ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి రానున్నటువంటి ఎన్నికల్లో పాల్గొనబోతున్నది అవి వస్తాయా షెడ్యూల్ ప్రకారం వస్తాయా అనేటువంటిది ఈరోజు తేలనటువంటి అంశం పాలక పార్టీ పాలక పార్టీ తన వ్యూహాలను తాను రచించుకుంటూ ప్రజా సమస్యలు విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలు కానీ ప్రత్యేక తరగతి హోదా లాంటి అంశం కానీ లేదా పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మొన్ననే కేసీఆర్ గారు కూడా ప్రారంభించాడు అలాంటి అంశాలు నీటి సమస్య ఇతర సమస్యలు అలాగే లాండ్ ఆర్డర్ సమస్య నిత్యావసర వస్తువుల సమస్య అనేక సమస్యలు ఆంధ్ర రాష్ట్రంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి అవి ప్రజల అజెండా ఆ ప్రజల అజెండాను ఎన్నికల్లో చర్చనీయాంశం చేయకుండా ఈ కేసులు అవినీతి అక్రమాలు వీటి చుట్టూ ప్రజలు పరిభ్రమించాలనే కోరిక బహుశా పాలక పార్టీకి ఉందేమో ఆ వ్యూహ రచన వాళ్ళు చేసుకున్నారేమో తెలియదు అయితే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఒకవేళ లోకేష్ గారు కూడా అరెస్ట్ అయితే టిడిపి నేతలు ఆ రాజీనామాలు చేసి తమ నిరసన గళం వినిపించాలనుకుంటున్నారు అన్నట్టుగా కూడా మనం వార్తలు చూస్తున్నాం సో రాజకీయ పరిణామాలు ఏపీలో ఏ విధంగా ఉండబోతున్నాయంటారు శాసనసభ సమావేశాలు ఒకవైపున పిలుస్తున్నారు రెండవ వైపున ఈ కేసులు అరెస్టులు ఇటువంటి చర్చ పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు మనం గమనిస్తున్నాం ఇతర ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు కదిలి నిరసన గళం వినిపిస్తున్నారు బహుశా రేపు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాలే చివరి సమావేశాలు కూడా కావచ్చామని అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది ఆ ఎన్నికల పరిస్థితి నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎన్నికలు ముందు జరుగుతాయా వెనక్కు జరుగుతాయా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని మనమేమి యథమిద్దంగా చెప్పలేము కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలకు సన్నద్ధమైపోతున్నాయి ఇది చాలా స్పష్టం ఇక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని లోపలే కొనసాగించిన ఆ కేసులో కానీ న్యాయస్థానాల మీద ఆధారపడి ఉంటుంది లేదా ఇతర కేసుల్లో కూడా పలు కేసులు ఆ ప్రాజెక్టుల పర్యటనకెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘర్షణలు పొంగనూరు దగ్గర కానీ ఆ కేసు కూడా మొదటి ముద్దాయిగా హత్య హత్యా నేరం కేసు కూడా సెక్షన్ కూడా పెట్టి నమోదు చేయడం జరిగింది చాలా మందిని అరెస్ట్ చేశారు ఆ కేసులో కానీ ఇతరేతర కేసుల్లో కానీ ఒకదాని తర్వాత ఒకటి అరెస్ట్ చేసుకుంటూ జైలు పాలు చేసేటువంటి ఆలోచన పాలక పార్టీ లేదా ప్రభుత్వం చేసి ఉండవచ్చు లేదా లోకేష్ను కూడా అరెస్ట్ చేయవచ్చు ఇంకెవరినైనా కూడా అరెస్ట్ చేయవచ్చు కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో పాల్గొనడం అనేది ప్రతిపక్ష పార్టీగా తప్పనిసరి అవుతుంది పాల్గొంటారు దానికి తోడు జనసేన టీడీపీ పొత్తు కూడా ఖరారైపోయింది ఒక బలమైనటువంటి వ్యవస్థాగత నిర్మాణం ఉన్నటువంటి పార్టీనే తెలుగుదేశం అది గ్రామీణ స్థాయి వరకు వ్యవస్థ ఉన్నది నిర్మాణం ఉన్నది నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఎన్నికల్లో ప్రజలే సరైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం కూడా లభిస్తుంది మరి ఇన్ని సందిగ్ధతల మధ్యలో బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ ఎవరితో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయంటారు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ప్రతిష్ట లేదు పైపెచ్చు వాళ్ళ పట్ల ఆగ్రహం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు ఆయన ప్రధానమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది తల్లిని తండ్రిని చంపి బిడ్డను రోడ్డున పడేసింది నేను అధికారానికి వస్తే ఆదుకుంటాను అని చెప్పాడు కానీ గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యాయం అన్నారు కడప ఉక్కు ఫ్యాక్టరీ లాభదాయకత లేదన్నారు ఓడరేవు అది మీడియం ప్రాజెక్టు మేజర్ ప్రాజెక్టు కాదని చెప్పారు రైల్వే జోన్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు పైపెచ్చు విశాఖ ఉక్కు కర్మాగారానికి వందకు వంద శాతం ప్రైవేటీకరిస్తామన్నారు పోలవరం డిపిఆర్ టూకి ఆమోదం తెలియజేయలేదు అమరావతి రాజధాని ఆగిపోతే దాన్ని ప్రశ్నించలేదు ఈరోజు అనేక సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తున్నది మోడీ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేయడానికి కూడా సహకరిస్తున్నది అనేటువంటి భావన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో చాలా నిగూఢంగా లోతుగా ఉన్నది ఈ పూర్వ రంగంలో గత ఎన్నికల్లోనే వాళ్ళకు ఒక పర్సెంట్ ఓట్లు కూడా రాలా ఇప్పుడు ఇంకా పరిమితమైనటువంటి బలమే వాళ్ళకు ఉన్నది వాళ్ళతో పెట్టుకున్నా నష్టమే కానీ లాభం ఉంటుంది అని అనే భావన ప్రజల్లో లేదు ప్రజల్లోనే లేదు ఇక ఆ రాజకీయ పార్టీలు నిర్ణయించుకోవాలి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా లేదా అనేది అందువల్ల బీజేపీకి ఒంటరిగా పోతుంది అనేటువంటి దానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో సత్సంబంధాలు స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు రెండవ వైపున పవన్ కళ్యాణ్ గారితో కూడా కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిశారు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నిర్దిష్టంగా బీజేపీ ఏం చేస్తున్నదనేది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయి ఉంది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే సార్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్